హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టెక్ అండ్ గౌట్ జాబ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రెస్ నోట్ రావడం జరిగింది, 26 జూన్ 2019. సో ఈ ప్రెస్ నోట్లో ఏమేమి వివరించారో ఇప్పుడు చూద్దాం. మొత్తం 17 సెంటర్లలో 8 వర్కింగ్ డేస్లో టోటల్గా 14 నుంచి 22 వరకు 90% మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఏ సెంటర్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అనే దాని గురించి కంప్లీట్గా ఇక్కడ వివరించారు. సో ఆదిలాబాద్లో 89%, సైబరాబాద్లో 95%, హైదరాబాద్లో 94%, కరీంనగర్లో 90%, ఖమ్మంలో 85%, కొత్తగూడెంలో 86%, మహబూబాబాద్లో 88%, మహబూబ్ నగర్లో 93%, నాగర్ కర్నూల్లో 92%, నల్గొండలో 97%, నిజామాబాద్లో 89% సారీ నల్గొండలో 87%, రాచకొండలో 94%, రామగుండం 89%, సంగారెడ్డిలో 94%, సిద్దిపేటలో 92%, సూర్యాపేటలో 88%, వరంగల్ 99%. టోటల్ వచ్చేసి మనకు 102,000 మంది క్వాలిఫై అయితే 91,836 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావడం జరిగింది. టోటల్గా 90% అనేది హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఏ టైప్ అభ్యర్థులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మెరిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ స్పోర్ట్స్ వర్తించలేదు. ఎవరికి MSB 1, MSB 2 ఎవరైతే ఉందో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి మాత్రమే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ సర్టిఫికెట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే కేటగిరీ 1, కేటగిరీ 2, హూ యాజ్ ఎ స్పోర్ట్ పర్సన్ హూ మెడల్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇండియన్ ఇన్ నేషనల్ కాంపిటీషన్ ఆర్ మల్టీనేషనల్ కాంపిటీషన్ ఇన్ ఎనీ రిగ్నైజ్డ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్. ఎవరైతే నేషనల్లో ఇంటర్నేషనల్లో మెడల్ సాధించారో వారికి మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ సర్టిఫికెట్. అదేవిధంగా MSB 2లో ఏం వివరించారంటే స్పోర్ట్స్ పర్సన్ హూ వన్ మెడల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎనీ స్టేట్ ఆర్ నేషనల్ కాంపిటీషన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ రెగ్యులైజ్డ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్. అదేవిధంగా స్టేట్లో కానీ నేషనల్లో కానీ ఎవరైతే గోల్డ్ మెడల్స్ సాధించారో వాళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ అనే సర్టిఫికెట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.